జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు పాపం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రజా ఆగ్రహానికి గురై అంతకుముందు 151 సీట్లు గెలుచుకున్న వ్యక్తి 11 సీట్లు మధ్యలో 5 ఎగిరిపోయింది, 11 సీట్లకు పరిమితం అయ్యాడు. పూర్తిగా అర్థమైంది ఆయనకి, ప్రజలు నా పైన ఆగ్రహాన్ని చూపారు, నా అవినీతి పరిపాలన అంగీకరించలేదు అనేది కొంతవరకు అర్థమైంది. అయినా కూడా ఆయన సాక్షి పత్రికకి, సాక్షి పేపర్కి, ఛానల్కి ఏం అర్థం అవట్లా, దయ్యాలు వేధించిన వేదాలు వల్లించినట్లుగా వాళ్ళ పత్రికలో వ్రాస్తున్నారు, వాళ్ళ ఛానల్లో చూపిస్తున్నారు. ఈరోజు వ్రాస్తారు ఐఏఎస్ ఐపీఎస్ ఆత్మగౌరవంపై ఆటవిక దాడి, దట్ వాజ్ ది హెడింగ్. ఐఏఎస్ ఐపీఎస్ ఆత్మగౌరవంపై ఆటవిక దాడి. ఎవరు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు? వాళ్ళ ఆత్మవిశ్వాసంపై, ఆత్మగౌరవంపై ఆటవిక దాడి ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఇది మనం విశ్లేషించాలా. కొన్ని పేర్లు చెప్పారు వాళ్ళు. ఇటువంటి నిష్ణాతులైన నీతివంతులైన ఒక రూపాయి కూడా లంచం తీసుకోవటానికి బెరుకుపడే వ్యక్తులు అన్నట్లుగా ఆ పత్రికలో వ్రాయటం చాలా సిగ్గుచేటని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నా. ఎవరిని పెడతారు విఆర్లో? తప్పు చేసిన అధికారుల్ని, తప్పు చేశారని భావిస్తున్న అధికారుల్ని, తప్పు చేస్తారేమో అని తెలిసిన అధికారులు విఆర్లో పెడతారు. విఆర్లో పెట్టి అవసరమైన వాళ్ళ సర్వీసులు వాడతారు, పర్వాలేదు వీళ్ళు సెట్ అయ్యారు, వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని చట్ట ప్రకారం నిర్వహించటానికి ఇప్పుడు సిద్ధం, ఇప్పుడు అది అండర్లైన్ చేయాలి, ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని భావించినప్పుడు మరలా ప్రభుత్వం కానీ పై అధికారులు కానీ విఆర్ నుంచి తీసి మరలా వాళ్ళు రెగ్యులర్ డ్యూటీస్ ఇస్తారు. నేను అడుగుతున్నాను, నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎంపీ ట్రిపులర్ అంటాం, రఘురామకృష్ణం రాజును టార్చర్ చేసి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని దుర్వినియోగం చేసిన ఐపీఎస్ అధికారిని విఆర్లో పెట్టడం తప్ప సాక్షి చైర్పర్సన్ మేడం గారు అంతే కదా, ఆమెనే కదా అడగాలి నేను, చైర్పర్సన్ జగన్ గారు శ్రీమతి గారు కదా, ఆమెనండి పత్రికలు మీకు తెలియాలి, ఆమె కదా, ఆమెనే అడుగుతున్నాను నేను. ఏమ్మా సునీల్ కుమార్ అనే అధికారి ఎంపీ చట్టబద్ధంగా ఎంపికైన ఎంపీని కాళ్ళకు కొడితే చట్టబద్ధంగా దుర్మార్గంగా ఎవరిని కాదంటే, అతను మొన్న కూడా చూశారు ఎవరో మొగుడి పల్లాల కేసు కూడా డబ్బులు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టారట సునీల్ కుమార్ చెబుతూ ఉన్నారు. అటువంటి అధికారిని విఆర్లో పెడితే అతని ఆత్మగౌరవం మీద పాశవేక దాడా, ఆటవేక దాడా, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. గ్రూప్ వన్ పరీక్షల కుంభకోణంలో మెరిట్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి ఇనప పాదాల కింద తొక్కేసిన ఐఏఎస్ని విఆర్లో పెడితే మీకు ఇది ఆటవిక దాడిలా కనపడిందా, పాశవిక దాడిలాగా కనపడిందా? ఆ ఐఏఎస్ ఆఫీసర్, ఆ ఏపీఎస్సి ఉద్యోగుల నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నాడు అతను, ఆడుకున్న ఆ దుర్మార్గుడైన ఐఏఎస్ ఆఫీసర్ని విఆర్లో పెడితే మీకు పాపం అనిపించిందా? చంద్రబాబు గారు కాబట్టి విఆర్తో పోనిచ్చాడు ఆయన. వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేయండి, మేము సస్పెండ్ చేయమని అడిగాం ఈ అధికారులందరూ కూడా, దే డిజర్వ్స్ టు బి సస్పెండెడ్. క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలి వీళ్ళందరి మీద, అంతటి ఘనా పార్టీలు వీరు, వీళ్ళందరూ ఈ రకంగా ఉంటే 170 మంది అడిషనల్ ఎస్పీ డిఎస్పీ సిఐల్ని నెలల తరబడి సంవత్సరం తరబడి విఆర్లో ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం. అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు కొంతమంది ఎవరో మాట్లాడుతున్నారు, ఆ పని బాట లేని అధికారులు, ఖాళీగా ఉన్న అధికారులు. జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు గతంలో తాగిన కొంతమంది, నాకేం భయం, ఎప్పుడు తాగారు ఎక్కడ తాగారు అని కూడా చెప్పగలరు.